రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆది లీక్స్ అంతే ఫేమస్ అంటున్నాడు మన ఆది. మరి ఈ లీక్స్ ద్వారా ఏం లీక్ చేయబోతున్నాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజ్ అండ్ రాజూస్ టీమ్. ఇరక్కొచ్చావా జానకి? చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఇంట్లో రోజుకో మంచం ఇరుగుతుంది, మీ ఆవిడ చాలా లక్కీ అన్నారు. వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు ఇరుగుతున్నాయని. ఈ చేప లైఫ్, మన మగాళ్ళ లైఫ్ రెండు ఒకటే బాబు గారు. ఇది నీటిలో ఉన్నంతసేపే బతుకుతుంది, మన మగాడు బ్రహ్మచారిగా ఉన్న రోజులే బతుకుతారు. వన్స్ బయటకు వచ్చాడో చచ్చాడే. ఏ ఫిష్ అండి? అపోలో ఫిష్. ఓహో, అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొస్తారా జానకి? అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేది కాదు, నీలాంటిది మైసూర్ బజ్జీ తింటానికి మైసూర్ దాకా వెళ్ళిందంట. కబుర్లు మాత్రం చెప్తారు, కాపురం మాత్రం చేయరు. నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది. పెళ్లి చూపునప్పుడు అండి బైక్ ఎక్కించి దీని తిప్పేవాడిని, ఇప్పుడు బైక్ దాని మీదకి ఎక్కించి తిప్పాలనుంది. నేనేం మీ వెంట పడలే, మీరే నా వెనక పడ్డారు. ఎలుక బోను ఎప్పుడు ఎలుక వెంట పడదు జానకి, ఎలుకే వెళ్లి బోన్లో పడింది. ఇంతకీ అమ్మాయిలు ఎక్కడ? అది అక్క నువ్వు చెక్క, మీ ఇద్దరిని కంటే మాకు బొక్క. కూతుల్ని కనమంటే కూతుల్ని కన్నావు కదే. నాన్నగారు బయటికి వెళ్తున్నామండి. దేనికి? బ్యూటీ పార్లర్ కి. అది దేనికి? అందం కోసం అండి. ఎంత మేకప్ వేసినా మహమ్మద్ కైఫ్ కత్రినా కైఫ్ కాలేడు, గుర్తు తెచ్చుకో. నువ్వు దేనికి వెళ్తున్నావు? నేను గోల్డ్ కట్ చేసుకున్నాను గారు. 10 రూపాయలు ఇచ్చి నీళ్లు కట్టకుంటే ఇక్కడే కట్ చేసుకోవచ్చుగా. నీలాంటిదే పెదాలకున్న లిప్స్టిక్ తుడిపించుకోవడానికి ఇమ్రాన్ హాష్మి దగ్గరికి వెళ్ళిందండి. ఏమండి పిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడకండి, మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీసులకు కాదు, బ్లూ క్రాస్ వాళ్ళకి. అమ్మా, పిల్లలకి పెళ్ళిడు వచ్చిందండి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడినట్లేదు, ఏదో రెండు వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది. అమ్మా, రాత్రి కల్లో ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. అమ్మా, నేను మాత్రం సుర్రిగారు సుధరిని చేసుకుంటానమ్మా. అయితే ఇద్దరికే అయిపోయినట్టేనే. దేనికండి? దీన్ని చేసుకుంటే దాన్ని కూడా వెళ్ళగవాడు. మీరు అనుకున్నట్టు ఆయనకంత మ్యాటరే ఉండదమ్మా. బయట ఆడవాళ్ళ బోల్ పబ్లిసిటీ ఉంది కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా. నాన్నగారు, నేను చమత్చంద్రం చేసుకుంటాను. ఏ మన ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ ఉంటాడమ్మా, వద్దు. నాన్నగారు, ఒకవేళ నాకు పెళ్ళింది అనుకోండి, శోభనం గదిలో నాకు టేకు మంచమే వెయ్యాలి. అవసరం లేదు, మామూలు మంచం వేసి దాని మీద నువ్వు కూర్చుంటే చాలు, ఆటోమేటిక్ గా టేకు మంచం అయింది. ఎప్పుడు మీరు ఇలాగే అంటారు? ఏమండి, ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకుని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి. అలాంటివి వద్దు జానకి. ఇప్పుడు ఏమండి, మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది. నాన్నగారు, మాకు అర్జెంట్ గా పెళ్లి చేసేస్తే పిల్లలు పుడతారు కదా, వాళ్ళు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే బాగుంటదండి. ఆల్రెడీ బయట మీ ఇద్దరిని ఈజిప్ట్ మమ్మీలు అంటున్నారు, మళ్ళీ ఎందుకు మీకు మమ్మీ మమ్మీ? ఏమండి వీళ్ళందరూ ఎందుకండి? మన పక్కింటి సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇద్దరు అబ్బాయిలకి ఇచ్చి వీళ్ళ పెళ్లిళ్ళు చేద్దామండి. ఎందుకు? వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి, ప్రతి ఒక్కరూ ఫోన్ చేస్తూనే ఉంటారండి. ఎందుకు చేయరు? ఒకడు వాటర్ క్యాన్ లేస్తుంటాడు, ఇంకోటి గ్యాస్ బండ్లు అమ్ముతుంటాడు. పెళ్లి చూపరికి ఎవరు రావట్లేదేంటండి? ఎవరన్నా నువ్వు? మీ అమ్మాయిలు చూసుకోవడానికి వచ్చా. వీళ్ళని అమ్మాయిలు రోజు అప్పారావు అందాలని చూసి చూసి నీకు వీళ్ళ అందాలు నచ్చినాయి అనమాట. మనిషి అనే వాడికి ఎవరూ నచ్చరు వీళ్ళు అన్నారు కదండి. ఆయన మనిషి అని ఎవరన్నారు? మనిషి రూపంలో ఉన్న రచ్చరవి మేధావి మేధావి. అవును, నాకు ఒక డౌట్ అండి, ప్రేమించుకొని పెళ్లి చేస్తే బాగుంటుందా, పెళ్లి చేసుకుని ప్రేమించుకుంటే బాగుంటుందా? ప్రేమ అనేది గాడు చేసే ఇంటర్వ్యూ ప్రోమో లాంటిది, చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. పెళ్లి వాడు చేసే ఫుల్ ఇంటర్వ్యూ లాంటిది, పిచ్చెక్కిపోద్ది. ఒక్కసారి వదిలితే పర్సనల్ గా మాట్లాడుకుంటా. నాన్నగారు వెళ్ళమంటారా? వెళ్ళండి. మీరు లోపలికి వెళ్ళి తెలుసుగా.
అదేంటి వాళ్ళు నీకంటే మేధావులరా అందుకే ఇంకో మీద వినకద్దు. అమ్మాయిలు రచ్చరవికే నచ్చలేదంటే ఇంకెవరికీ నచ్చరనుకుంటా. ఎవర్రా మీరు? థియేటర్ దగ్గర బాత్రూమ్ లో కలరా ఉండలు వేసుకునే వాళ్ళ ఉన్నారు. ఇంటి పక్కన సుబ్బారావు గారు ఉండలు లేరేంటే ఆయన? 10 రోజుల నుంచి వాళ్ళ ఆవిడ కనిపించట్లేదని ఓ ఎదరానికి వెళ్ళాడా? పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు. అయ్యో వాళ్ళ ఆవిడ చాలా మంచిదండి, ఎవరింటికి వచ్చినా చాలా బాగా చూసుకునేది. అవును, వాడిని తప్ప అందరినీ బాగా చూసుకునేది. ఇంతకీ మీరేం చెప్తుంటారు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్. అంటే ఏంటండి? ఏమీ లేదు, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లు ఫేస్బుక్ లోకి, ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్లు వాట్సాప్ లోకి పంపిస్తుంటే. మీరేం చేస్తుంటారు? మేము ఇద్దరం ప్రాణ స్నేహితులు అండి, ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేస్తా ఉంటాం. కాపురం ఒక్కటి విడివిడిగా చేయండి. బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, అమ్ముదామని కోడిగుడ్లు తీసుకెళ్తే మధ్యాహ్నానికి ఆమ్లెట్లు అవుతున్నాయి. అయ్యో ఏం చేశారు? బ్రాండీ షాప్ దగ్గర అమ్మేసి. మంచి పని చేశారు. అంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి. మీరు చాలా అదృష్టవంతులరా, దేవుడు మీ పక్కనే ఉండి కాపాడుతున్నాడు మిమ్మల్ని. అందుకే పాపులర్ అయితే చాలా మంది అమ్మాయిలు పడతా ఉంటారండి. పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి MBBS లో కంప్యూటర్ సైన్స్ చదివానని చెప్పు. MBBS లో కంప్యూటర్ సైన్స్ ఉంటదా? ఉంటది ఉంటది, ఎందుకు ఉండదు? ఉంటది. అబ్బా కుర్రోళ్ళు కత్తిల్లో ఉన్నారండి, మన కూతుళ్ళకి ఈ కత్తులు తెచ్చి పెళ్లి చేసేది. నాలుగు నీ బ్రెయిన్ బాగా పనిచేసింది. ఓకే, ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? నాన్నగారు. అదేంటండి, వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు. కుక్కల్ని చూసినప్పుడు పిల్లలు ఏం చేస్తాయి? పరిగెడతాయి. ఇక్కడ అదే జరిగింది. ఏమండి, వీళ్ళు మీ పిల్లలండి? అంటే లేదు, అమ్మానే పిల్లలండి. అదేదో సిమ్ ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళని కూడా ఫ్రీగా ఇచ్చాడు, వాడుకుంటారా? ఇలాగెలా ఉన్నారండి? కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది, అడ్డం తిరుగుతుంది అంటే ఏదో అనుకున్నా, మరి ఇంత అడ్డదిడ్డంగా తిరుగుతారు అనుకున్నా. నాకు మాత్రం ఏం తెలుసు? ఏమండి, బరగర వచ్చిపోయి టైం, వాళ్ళు వచ్చే టైం లేనట్టుంది. మీరు రాత్రికి ఇక్కడే పడుకోండి. కొడుకులో ముందు ఆట పాట ఉండి అలవాటు అండి నిద్రపోవడం. అవునా? చూసి చిన్న అమ్మాయి తగులుకో. అయ్యో అమ్మాయికి సిగ్గు ఎందుకు పాడదు? అమ్మాయికి కూడా పాటలు బాగా వచ్చు. అమ్మా అమ్మా నాన్న పాడమ్మా. శ్రీ సూర్య నారాయణ నాన్నగారు అప్పుడే నిద్రపోయారు. నీకు తగ్గ పాట నువ్వు పాడావు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నిద్రపోయారు. అదే జరిగింది. ఇదే మనకి మంచి తరుణం. ఏం చేస్తావయ్యా? చెన్నై సుచి లీక్స్ చూశారు కదా? ఇది ఆంధ్ర ఆది లీక్స్. ఆది లీక్స్ మర్యాదగా ఇవన్నీ బయట పెడతా. మా కూతుర్ని ఇద్దరిని పెళ్లి చేసి తెలుసా? ఎవరు? మాస్క్ తెస్తే తెలుసు. ఈ ఏరియా కానిస్టేబుల్, నీలాంటి వాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు. నేనెవరో తెలుసా? ఎస్పీ గారు. అది కాబట్టి నేను చెప్తున్నాను, మా ఇద్దరు కూతుర్ని పెళ్లి చేసుకోండి. ఏంటది యాజ్ యూజువల్? కానీ ఇద్దరు కూతుర్లు భలే ఉన్నారు. అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చిందా స్పాంటేనియస్ గా మంచి ఎరగటం? ఆన్ ది స్పాట్ ఆ? మామూలుగా మంచం పెట్టమన్నావు, ఎరిగింది. సో ఎరిగింది వెంటనే దాని మీద ఒక పని చేసేసావు. వెరీ నైస్. నా లైఫ్ లో ఇంత దారుణం అక్క చెల్లెలు ఎక్కడ చూడలేదు. డైలాగ్ బాగా వేసినాయి. ఎన్ని డైలాగ్ పంచెస్ పడినాయో. పిడుగు పడితే గొడుగడ్డం, విషయం మీకైతే పబ్లిసిటీ పీక్స్ లో ఉందంట. సుధీర్ మీద పడింది కాదు, సుధీర్ అలా తీసుకెళ్ళి అలా పడే సుధీర్ కి పబ్లిసిటీ పీక్స్ లో ఉంది అర్థమైంది. చాలా బాగా చేసావు, అది చాలా బాగుంది, గుడ్. ఏమైంది అంతకీ? ఒరే అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలనుకున్నానరా, ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తదేమో డౌట్ గా ఉందా. అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా? నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట. ఒరే యవనంలో నేనేం చేయలేనంటావా? ఎందుకు ఆల్రెడీ చేసేసావు నువ్వు, యవనంలోనే వృద్ధాప్యాన్ని సాధించేసావు నువ్వు. దేవుడు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తాడంటే నమ్మలేకపోయానండి. నిజమే,
ఆడజాతిలో దాన్ని పుట్టించి మగజాతిలో నిన్ను పుట్టించి భలే బేలం చేశాడు రా. అమ్మాయి మనకు పడాలంటే స్టైల్ గా అమ్మాయి ముందు వాకింగ్ చేసాం అనుకో అన్నట్టే. అయ్యో అంకుల్ కి కళ్ళు కనపడేమో. అంకుల్ అటు కాదు అటు నడవండి.